కృష్ణా జిల్లాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. పోలీసులు తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న కోటికి పైగా నగదును సీజ్ చేశారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనంలో తరలిస్తున్న 1.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు సీజ్ చేశారు. అనంతపురంకు చెందిన కోనేరు రామచౌదరి, గుంతకల్కు చెందిన రంగనాయకులు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కుప్పం డిపో బస్సులో వస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో సిఐ లక్ష్మీ దుర్గయ్య సిబ్బంది బస్సును ఆపి తనిఖీ చేయగా వీరిద్దరి బ్యాగుల్లో 1.9 కోట్ల నగదు బయటపడింది. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి స్థానిక కర్నూలు అర్బన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.